అందరు అక్కడికి వస్తారు, అందరు ఇక్కడనే ఉన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ, పచ్చదన నిర్వహణ కోసము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నేడు మన జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో పట్ల 100% పేమెంట్ శాసనసభ్యుల గారి ఆధ్వర్యం లోపల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి 5 మండలాలకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఇంకా మన వార్డు సభ్యులు కానీ, ప్రజలు, ప్రెస్ మిత్రులు అందరికీ మొదటగా ప్రసంగించాల్సిందిగా మన జిల్లా పంచాయతీ అధికారి గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమము మన జిల్లా లోపల అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే ఎంతో దిగ్విజయంగా మన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమం మనము ఇంకా సుస్థిరంగా కొనసాగడం కోసము మన ప్రతి గ్రామ పంచాయతీ లోపల డంప్ యార్డు నిర్మాణం చేసుకోవడానికి, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ లోపల వైకుంఠధామం నిర్మించుకోవడానికి, నిర్మాణం చేయడానికి, అదేవిధంగా ప్రతి జీబీలో నర్సరీ ఉండాలనే కార్యాచరణ ప్రణాళిక భాగంగా మనము చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా సుస్థిరంగా ఇవన్నీ చేయాల్సింది ఉంటుంది. ఈ చేయడానికి కోసము ప్రతి ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కోసము మనము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చి దాని లోపల 2 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి సేకరించి ఇంటింటికి తిరగడానికి, తిరిగి మన చెత్త కలెక్షన్ చేయడానికి, మన ఈ ట్రాక్టర్లు పంపిణీ చేయడానికి మన ప్రభుత్వం వారు నిర్ణయం చేయ, ప్రతి మన గ్రామ పంచాయతీ లోపల పనిచేసేటువంటి వర్కర్లందరికీ, ప్రతి గ్రామ 500 జనాభాకు ఒక మల్టీపర్పస్ వర్కర్ చొప్పున ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఇద్దరు, 500 కంటే తక్కువ ఉన్న జీపీల్లో కనీసం ఇద్దరు ఉండేటట్టుగా మల్టీపర్పస్ వర్కర్ నిర్మించుకోవడానికి మన ప్రభుత్వం వారు జీవో కూడా ఇవ్వడం జరిగింది. వారికి 8500 చొప్పున పేమెంట్ వేతనం చెల్లించడం జరుగుతుంది. ఇందులో ఇద్దరు ఒకరికి ఏమో డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది, డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి అతనికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక అతనికి ఆ ట్రాక్టర్ మీద చెత్త ఇంటింటికి తిరిగినప్పుడు చెత్త సేకరించడానికి అతను ట్రాక్టర్ మీద ఉండి సేకరించడానికి వీలుగా ఆ విధంగా ఇద్దరు ఉండాల్సింది ఉంటుంది, జీవోధారణ చేయడం జరిగింది. తదనుగుణంగా మనకు ఇప్పుడు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం సెప్టెంబర్ మాసం నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో ఈ 3 నెలల్లో కూడా సెప్టెంబర్ మాసానికి 12 కోట్లు, అక్టోబర్ మాసంలో 12 కోట్లు, అదేవిధంగా నవంబర్ మాసంలో కూడా 12 కోట్లు మన గ్రామ పంచాయతీలకు, మన జిల్లాకు 339, రాష్ట్రం మొత్తం మీద 339 కోట్లు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి, మన జిల్లాకు 12 కోట్ల చొప్పున రావడం జరిగింది. అందులో మొత్తం మీద మన జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్టుంటే 9 కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీ 99 గ్రామ పంచాయతీలకు, జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి 99 గ్రామ పంచాయతీలకు 9 కోట్ల రూపాయల వరకు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 3 నెలల లోపల. అదేవిధంగా మన తెలంగాణకు హరితహారంలో భాగంగా మనం పెట్టేటువంటి చెట్లను రక్షించడం కోసము రక్షించే బాధ్యత మన గ్రామ పంచాయతీల మీదనే ఉన్నది. 85% మినిమం కనీసం రక్షించేటువంటి బాధ్యత మన గ్రామ పంచాయతీల మీద, సర్పంచ్ గారుల మీద, కార్యదర్శుల మీద, అదేవిధంగా మండల పంచాయతీ అధికారుల మీద ఉన్నది. కాబట్టి దానికోసము మనము ఈ ట్యాంకర్ ద్వారా ట్యాంకర్ను కూడా సమకూర్చుకోవడం జరుగుతున్నది. త్వరలోపట ఈ ట్యాంకర్లతోటి మనం గ్రామ పంచాయతీలో కూడా పెట్టినటువంటి చెట్లని సంరక్షించడానికి, వాటరింగ్ చేయడానికి ఈ విధంగా మన ట్యాంకరు, ట్రాలీ మనం సమకూర్చుకున్న తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మన గ్రామ పంచాయతీలో కూడా ఇంకా శానిటేషను, అదేవిధంగా పచ్చదనము, పరిశుభ్రత విరుస్తుందని ఆశిస్తుంది. అదేవిధంగా ఇంకా ఏంటంటే మన ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఉన్న అన్ని ఇళ్లకు, అన్ని ఇళ్ల లోపల కూడా సోప్ పిట్స్ కంపల్సరీగా నిర్మించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న 10వ తారీఖు అక్టోబర్ 10 నా యొక్క విన్నపం సార్, ప్రతి ఇంటికి మనం ఇదివరకు అయితే ఏ విధంగా అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందో మనం ODF డిక్లేర్ చేసుకున్నాము మన జిల్లాను. అదేవిధంగా మనం మన జిల్లా లోపల కూడా మన వేగవంతంగా అన్ని జిల్లా మనకు తెలుస్తున్నారు సార్,
ఒకటి హైదరాపల్లి, హైదరపల్లి, వంజరపల్లి, సంగంపల్లి అని మిగతా అన్ని గ్రామ పంచాయతీలు 96 గ్రామ పంచాయతీలకు ల్యాండ్ అవైలబుల్ ఉన్నా సార్. వాటికి ముందున్నది మన జైత్యాల జిల్లా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెట్లు నాటుతారు, చెత్త కూడా సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించాలి అని చెప్పేసి అది ఏ విధంగా సర్పంచ్లు చేస్తారు. కాబట్టి మనం ట్రాక్టర్లు కొనుగోలు చేసి అందిస్తే సర్పంచులకు అభివృద్ధి చేయడానికి సులభతరం అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు జైత్యాల జిల్లాలోనే ప్రతి నియోజకవర్గానికి అందరు సర్పంచులకు ఈ ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి సర్పంచులు, ముఖ్యంగా సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కలిసి 30 రోజుల ప్రణాళికతో ఈ యొక్క కార్యక్రమం ముగిసిపోలేదు కాబట్టి నిరంతర ప్రక్రియ కొనసాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రాక్టర్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఇళ్లను శుద్ధి చేసుకున్నట్టే మన గ్రామాన్ని కూడా మనం ప్రతినిత్యం కూడా శుభ్రపరచుకుంటే ఆరోగ్య తెలంగాణ మన పల్లెల నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి నిధులు లేవు అంటున్నారు, కానీ సర్పంచ్కి మాత్రం ప్రతి నెలా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటే ఈ యొక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా సర్పంచులు, ఆ యొక్క సర్పంచ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని కూడా సర్పంచులు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎంపీటీసీ అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు అని కూడా సర్పంచులు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలుపుకుంటేనే మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఎవరు కానీ డిప్యూటీస్ కానీ ఎంపీపీ కానీ ప్రతి ఒక్క మండలంలో ఉన్న అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధులను కలుపుకొని పనిచేస్తేనే ఆ యొక్క గ్రామం కానీ మండలం కానీ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఉండి జైత్యాల్లో ఉన్న, జైత్యాల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ పరిశుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సర్పంచులు ఈ యొక్క పంపిణీ, ట్రాక్టర్ల పంపిణీ అందుకొని వారు ఇంకా కూడా వారి బాధ్యత ఇంకా కూడా ముందు పెరిగింది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. బాధ్యత కాదు, మీ కర్తవ్యంగా ఈ ట్రాక్టర్లను తీసుకొని మీ యొక్క గ్రామ పంచాయతీలను, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2వ విడత అధికారం చేపట్టినప్పటి నుండే గ్రామ స్వరాజ్యం అంటే ఏందో ఈ భారతదేశంలో మన తెలంగాణ ముందుంచాలి. ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం. ఎట్లయితే ఆనాడు మహాత్మా గాంధీ గారు అహింసతోటి దేశానికి స్వతంత్రం చేసిరో, ఎట్లయితే స్వచ్ఛత కోసం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలలో మహాత్మా గాంధీ ఆ రోజు పాయకాలను కూడా క్లీన్ చేసిరని, మరి అలాంటి కార్యక్రమాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇటు మన ముఖ్యమంత్రి గారు అహింస ద్వారానే తెలంగాణ సాధించడం కాదు, ఎట్లయితే మహాత్మా గాంధీ కలలు కన్నదాని ప్రకారంగా తెలంగాణను కూడా ఒక స్వచ్ఛతగా ఉంచాలి అని చెప్పి ఆశయంతో ముందడికి నడిచింది. నడవడమే కాదు, ఇవాళ భారతదేశంలో స్వచ్ఛ భారత్లో ప్రముఖ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తాం. మొన్ననే గౌరవ మంత్రి వర్యులు శ్రీ దయాకర్ రావు గారు కూడా స్వీకరించడం జరిగింది. గతంలో మనం ఎప్పుడు కూడా వినేవాళ్ళం గ్రామాలకు నిధులు లేవు లేదా గ్రామాలను పట్టించుకుంటలేరు అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడేది. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు జనాభా ప్రాతిపదికన ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం, దానికి అనుగుణంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా నిధులు ఇవ్వడం, దాంతోపాటుగా మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ గ్రాంట్ కూడా శాంక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటుండడం వల్ల జగిత్యాలలోని 99 గ్రామాలకు గాను చిన్న పెద్ద కలిపి దాదాపు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి 3 విడతలలో 10 కోట్ల రూపాయలు. ఇది గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరగని విషయం. చాలామంది ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా సర్పంచులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమయంలో చాలా పైసలు కూడా రాలేదు. అలాంటిది ఈసారి డైరెక్ట్గా
ఇక రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా నిధులు వాళ్ళకి కావడం జరిగింది. ఇంతకు ముందు సోదరి మాని జరిపించే పరిస్థితులు గారు చెప్పినట్టు, అదేవిధంగా డిపిఓ గారు చెప్పినట్టు 30 రోజుల ప్రణాళిక అని దేశానికి ఆదర్శమైన ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో మన గ్రామాలలోని మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు, అదేవిధంగా గ్రామాలలోని స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యువకులు అందరూ కూడా దాంట్లో పాల్గొని ఇవాళ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచే విధంగా పాల్పడటం మనం చూస్తూ ఉంటే జగిత్యాల పట్టణం కంటే గ్రామాలే పరిశుభ్రంగా కనబడుతున్నాయి. చాలాసార్లు నేను అధికారులకు చెప్తా ఉన్నా, మన డంపింగ్ యార్డ్ల కంటే పల్లెటూరు డంపింగ్ యార్డ్లు మంచిగానే ఈ మధ్యలో గ్రామాలలోకి వెళ్తే ఒక దగ్గర కనబడుతున్నది చుట్టూ ఒక నెట్టుబెట్టి పెడుతున్నారు ప్లాస్టిక్ ఇక్కడ ఇయ్యని చెప్పి. మన ఒక గ్రామ సర్పంచ్ చెప్తున్నాడు 25 కిలోల ప్లాస్టిక్ జమ చేసి పెట్టిన 25 కిలోల బియ్యం ఇచ్చని చెప్పి. తడి చెత్త పొడి చెత్త వేరేస్తున్నారు, డంపింగ్ యార్డ్లు పెట్టిండ్రు. తడి చెత్త వేయడం వల్ల అదంతా రేపటి నాడు కంపోస్ట్ అయిపోయి మళ్ళీ ఎరువుగా కూడా మనకు ఉపయోగపడుతుంది, గ్రామానికి ఆదాయం వస్తుంది. ప్లాస్టిక్ దాంతో కలపకపోవడం వల్ల మన పర్యావరణానికి లాభం అవుతుంది. మరి అదే మనం జగిత్యాల పట్టణంలో చూస్తే ఆ నల్లగుట్ట పక్కకు ప్లాస్టిక్ ఇది రెండు కలిపి కాలబెడితే అసలు గోలపల్లిపోయే తువ్వ కనబడది. ఆ తిమ్మాపూర్, రఘురాంలో కొట్ట, లక్ష్మీపూర్, మోతే చుట్టూ 5 ఊర్లలో సాయంత్రం అసలు తువ్వ కనబడే పరిస్థితి ఉండదు, గోలపల్లి పోయే పరిస్థితి. మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఆ మార్పు ఇవాళ గ్రామాలలో కనబడ్డది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా జగిత్యాల మున్సిపాలిటీలో ఒక నర్సరీ లేదు, చెట్లు లేవు. కానీ చిన్న చిన్న గ్రామాలలో కూడా వేలాది చెట్లు నాటడం జరిగింది, వేలాది చెట్లు. ఇవాళ దాదాపు 20 లక్షల చెట్లు మన నియోజకవర్గంలో నాటినట్టు ఇక్కడ రికార్డ్స్ పెడుతున్నారు. దాంట్లో 80% దక్కాలన్నారు, 80% వదిలేయండి. ఎంత తక్కువ దక్కినా గతం కంటే చాలా ఎక్కువనే కనబడుతున్నాయి. కొన్ని గ్రామాలలో చూస్తే చాలా పచ్చదనం కనబడతా ఉంది. ఇప్పటికే వర్షాలకు చెట్లు మంచిగా పెరిగినాయి, పర్యావరణం మంచిగా అయింది. అంతకుముందు కరెంటు పోల్లు భంగిపోయి ఉంటుండే, వైర్లు ఉగులాడబడుతుండే, పవర్ బీకన్ పెట్టి ఎలక్ట్రికల్ అధికారులను సమన్వయపరిచి నిజంగా చెప్పాలంటే ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులు, విద్యుత్ అధికారులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆ వారం రోజులు కూడా వారు కూడా పనిచేసి చాలా చోట్ల ఇరిగిపోయిన పోల్లు, వంగిపోయిన పోల్లు, ఉగులాడే వైర్లు అవన్నీ కూడా డే అండ్ నైట్ కష్టపడి చేసిండు. చాలామంది గ్రామాల ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసులు కూడా అభినందనలు తెలియజేశారు. పాత సర్పంచులు అయితే కొంత అసూయ పడుతున్నారు కొత్తల మీద, ఆ పరిస్థితి నాడు మరి కనబడుతున్నారు. మరి ఇదే రకంగా చూస్తే కూలిపోయిన ఇండ్లు తీసేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ఖాళీ స్థలాలలో మనం పట్టణాల్లో చూస్తాం, ప్రజలలో చూస్తాం, ఇండ్ల అడవిలా వాళ్ళు ఇల్లు కట్టుకోరు, కాంపౌండ్ పెట్టరు, మురిగి నీళ్ళు వస్తాయి, మొత్తం చెత్త చెదారమే కాకుండా అన్ని చెట్లు పెరిగి దాని మధ్యలో పందులు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు పోతుంటాయి, దోమలు పెరుగుతూ ఉంటాయి. గ్రామాలలో అలాంటి పరిస్థితి లేకుండా 90% తొలగిపోయేసి 90% ఆ స్థలం ఓనర్లతో చేయించిన అట్లనే పట్టణంలో కూడా జగిత్యాల పరిధిలో కూడా అదే చేస్తుంటే బాగుండేది. అతి త్వరగా జగిత్యాల పట్టణంలో కూడా ఎలక్షన్ రావాలి, మంచి కౌన్సిలర్లు బాధ్యతాయుతమైన వాళ్ళు గెలవాలి. జగిత్యాల పట్టణం కూడా ఇవాళ పల్లెలు ఎట్లయితే పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి ఇవాళ భారతదేశం మొత్తం మెచ్చిందో, తెలంగాణ పల్లెల గురించి భారతదేశం మొత్తం ఎట్లా మెచ్చి కేంద్ర ప్రభుత్వమే ఇవాళ అవార్డు ఇచ్చిందో, మన పట్టణాలు కూడా అదే విధంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. పేరు ఇన్ని 100,000 చెట్లు పెట్టినాం. మరి ఆ చెట్లు ఉండాలంటే, ఆ బతకాలంటే వాటర్ ట్యాంక్ కూడా కావాలి. ఈ ట్రాక్టర్కు ట్యాంకర్ కూడా కొనిస్తూ ఉన్నారు. నేను డిపిఓ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ట్రాక్టర్స్ కూడా రిటైల్ ప్రైస్ కంటే తక్కువ ధరకు క్యుములేటివ్గా మాట్లాడి, గంపగుతా మాట్లాడి, వివిధ కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు, బయట కంటే తక్కువ ధరకు ఇప్పించారు. మళ్ళీ ఏ కంపెనీ ట్రాక్టర్ కొనుక్కోవాలి, జాండియర్ కొనుక్కుంటావా, మహీంద్రా కొనుక్కుంటావా, ఐచరా, ఈ స్వరాజ అనేది కూడా గ్రామ సర్పంచులకే వదిలేసిండ్రు. ఎక్కడ కూడా వారు ఇన్వాల్వ్ కాకుండా ఇంత పారదర్శకంగా ఈ ట్రాక్టర్స్ కొనిపించిన ఘనత మన అధికారులు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు తెలుసు, 4-5 జనాభా. అక్కడ ట్రాక్టర్లు డబ్బు ఉంటే కొంటే పర్వాలేదు,
లేదా కొందరు దాతలను కూడా అడగాలి, ఎవరైనా మంచి ధనికులు దాతలు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ విదేశాల్లో వాళ్ళు కొనిస్తే పర్వాలేదు, లేదా ట్రాక్టర్లు కొన్న ఆటోలైనా పర్వాలేదు, చూడండి బ్యాటరీ రిక్షాలు వద్దండి అందులో డీజిల్ ఏమని పోతే పోయింది 3 లక్షల 10 వేలకే మన ఇస్తా అంటున్నారు. నేను మొన్న పిఆర్జీ వాళ్ళతో మాట్లాడినా బ్యాటరీ వద్దండి డీజిలే బెటర్, మళ్ళీ అది పాడైతే కష్టం, బ్యాటరీలు మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, కొన్నిసార్లు రోడ్లు బాగుండే లాగాయి కాబట్టి బ్యాటరీ కంటే డీజిలే ఆటోలు కూడా కొనాలి. అది ఇంత మంచి కార్యక్రమం ఈనాడు డిపో గారు వారి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసిండ్రు, తప్పకుండా రేపటి నాడు మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 6 ట్రాక్టర్లు 15 ఆటోలు కూడా జగిత్యాల మున్సిపాలిటీ కూడా కొనమని చెప్పి జరుగుతుంది. కలెక్టర్ గారైన మన స్పెషల్ ఆఫీసర్ కూడా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు, ఇదే స్థాయిలో తక్కువ ధరకు జగిత్యాల మున్సిపాలిటీ కూడా ట్రాక్టర్స్ కొనాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా తప్పకుండా కొంటాం. మరి పారిశుద్ధ్యం పైన ప్రత్యేకమైన దృష్టి ఇవాళ పెడతా ఉన్నారు, కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనం చూసాం, ఇంకొన్ని గుంతలు కావాలంటున్నారు, గ్రామాలలో ఇంకా ముందడుగు రావట్లేదు, ఇంకొన్ని గుంతలు సోకింగ్ పిట్స్ తప్పకుండా వాటి ప్రాధాన్యత తెలుసుకోవాలి దయచేసి, ఎందుకంటే డ్రైనేజ్లు ఓపెన్ డ్రైనేజ్ మన దగ్గర క్లోజ్డ్ డ్రైనేజ్ అంటే మూత వేసేయడానికి డబ్బులు మన దగ్గర లేవు, మనది బీద దేశం, ఎక్కడికక్కడ ఇంటి ముందు ఇంకొడు గుంతుండి మన ఇంటి నీళ్లు బయటకు పోకుండా చూసుకున్నట్టయితే వర్షపు నీళ్ళకు ఒక ఇంకొడు గుంత, మురికి నీళ్ళకు ఒక ఇంకొడు గుంతుంటే మనం వర్ష నీరును కూడా మనం కాపాడుకోవచ్చు, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. రెండవది మురికి నీళ్ళు బయటకు పోకపోతే మనకి దోమల బాధ తప్పి ఈ చికున్గున్యా డెంగ్యూ ఈ వ్యాధుల నుంచి బయటపడతాం, ఈ కొత్త కొత్త వైరస్లు వాళ్ళ రావడం వల్ల మనం అనారోగ్యం పాలవుతున్నాం కాబట్టి కొంత ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా ప్రతి పౌరులు కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో భాగస్వాములు అయినప్పుడే ప్రజలు భాగస్వాములు అయినప్పుడే మరి పారిశుద్ధ్యం మెరుగవుతుంది కాబట్టి నేను ప్రజలను సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నా, గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలి. తడి చెత్త వేరు పొడి చెత్త వేరు, ముఖ్యంగా ప్లాస్టిక్ను ఎట్టి పరిస్థితుల్లో ఈ చెత్తలు కలపద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తాను. బీజేపీ రాజ్యాంగ సింగ్ అనుకున్నారు. హలో అన్న కొద్దిగా వెనక్కి కొంచెం అన్నారు అన్నారు రాజేంద్ర భాయ్ పూజ చేసిన ఆడాలి మంచిగా నన్ను వెనకెక్కి రాయన ఇక్కడ చూడండి రెడీ సార్ రెడీ సార్ సార్ ప్రయోజన
లే సార్ ఉన్నా గారిని ఎంపీడీసీ గారిని వార్డు మెంబర్లు అభినందిస్తున్నా, అదేవిధంగా సెక్రటరీ కూడా. ఎందుకంటే మొన్నటి వర్షాకాలంలో దోమలు ఎక్కువ ఉండి చాలా చోట్ల డెంగ్యూ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ కూడా వచ్చింది కావచ్చు, మనం కొన్ని నివారణలు తీసుకుంటాం. ముఖ్యంగా దోమలు లేకుండా ఒక గ్రామ స్థాయిలో ఫాగింగ్ మిషన్ మొదలుకున్న వాళ్ళలో నా తాటిపల్లి గ్రామస్తులు, వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.